సీను వైట్ల గారికి ఇప్పుడు మీకు బాగా కలిసి ఉన్నారు కదా, బయట అయితే అలాగే ఉంది, ఇద్దరికి చాలా గ్యాప్ వచ్చేసింది. అదే సార్, ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మాలో ప్రకాశ్రాజ్ అవుతాడు అధ్యక్షుడు, విష్ణు అవుతాడు, ఎవడికి లాభం? మేము కలిసి ఉన్నామా, విడిపోయా, విడివిడిగా కలిసే ఉన్నామని చెప్తున్నాను మీకు నేను. సో అది నాకు అర్థం కలదు, కలవలేదు, ఎవరికి నష్టం? మీ కాంబినేషన్ అన్ని సినిమాలు వచ్చిన తర్వాత అదే వచ్చింది అనేది మళ్ళీ అదే నేను అంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నది, అదే ఆన్సర్ మళ్ళీ చెప్తున్నా. కొన్ని కథలకి సీను వైట్లే న్యాయం చేయగలడు, అటువంటి కథ మళ్ళీ నా బ్రెయిన్లో తట్టినప్పుడు నేను వెళ్ళి అతని తలుపు తడతా, ఓకే సీను దీనికి దయచేసి నువ్వే న్యాయం చేయగలవు, దయచేసి మళ్ళీ ఈ కథను నువ్వు డైరెక్ట్ చేసి పెట్టు అని నేనే వెళ్ళి తలుపు తట్టి అంట. సో దేర్ ఈజ్ నో ఎనిమిటీ. నేను చెప్పా కదా, ఇన్ని మనము ఎన్ని అడ్డంకులు హర్డిల్స్ మన చుట్టూ వీటన్నిటిని మనం దాటుకొని ప్రశాంతంగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చుదాం అనే నేను ఆ నెగిటివిటీ అన్నదే నా లైఫ్లో తీసాను సార్. ఎవరి మీద కానీ ఎవరి మీద కూడా ఐ హ్యావ్ నో నెగిటివిటీ. నెగిటివిటీని నా చుట్టుపక్కల కూడా రానివ్వదలుచుకోలేదు. 100% మీరు విషయం నమ్మండి, టాలీవుడ్ అంటే సినిమా వాళ్ళకన్నా మీరు నమ్మరు, కార్పొరేట్స్లో డ్రగ్ కల్చర్ ఎక్కువ ఉంది, అది తెలుసా మీకు? బికాజ్ వాళ్ళు ఈ సినిమా వాళ్ళల్లో ఉండే ఎర్నింగ్స్ నథింగ్ అండి, వాళ్ళ యాక్సెసిబిలిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కార్పొరేట్స్, అక్కడ డ్రగ్ కల్చర్ ఎక్కువ ఉంది. బట్ దాని గురించి చెప్పినా ఎవరికి అక్కర్లేదు, బికాజ్ బికాజ్ వాళ్ళెవరో తెలియదు. ఇక్కడ మీకు చిన్న ఆర్టిస్ట్ కూడా దానికి పెద్ద ఇది ఎయిట్ ఉంటుంది వ్యూయర్షిప్, చిన్న ఆర్టిస్ట్ మాట్లాడినా అంతే. ఓకే సార్, ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మీది మీ స్క్రీన్ ప్లేలో మీ రైటింగ్లో మంచి ఇంకొక సినిమా వస్తుంది, గల్లీ రౌడీ వస్తుంది. గల్లీ రౌడీ సందీప్ కిషన్, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ అంటే బాబీ సినిమా నేషనల్ అవార్డు విన్నర్. ఓకే ఓకే. బాబీ సింహ అని తమిళనాడు విజయవాడ కుర్రాడు, ఇది యాక్చువల్లీ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే. ఇక్కడ అవకాశాలు రాక తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో పెద్ద స్టార్ అయిపోయాడు తెలుగు కుర్రాడు. ఓకే. అతని పేరు బాబీ సింహ. అతనికి జిగర్ తండ ఎందుకు గుర్తించలేదు? అదే సార్ టైమింగ్ సార్, ఏదన్నా అంతే ఆ టైం, ఆ టైమింగ్ ఇక్కడ కలిసి రాలేదు, అక్కడ కలిసి వచ్చింది. ఇప్పుడు గుర్తించేవాడు ఉంటాడు ఒకడు, ఆ ఎవడో. అలాగా ఇప్పుడు శివ నిర్మాణ ఎవరు నిన్నుకోరి డైరెక్టరు, అతను మరి 17 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు, తను అందరి దగ్గరికి వెళ్ళాడు సినిమా చేద్దామని తిరిగి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉండగా నా దృష్టిలో పడ్డాడు, నిన్నుకోరి సినిమా తీశాను అతనితోటి. మరి 17 సంవత్సరాలు ఏం చేశాడు అంటే అతనికి అప్పుడే వచ్చాడుగా, నాకు 17 సంవత్సరాలు శివ నిర్మాణం అన్న వ్యక్తి ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు నాకు. చూడండి టైం అంటున్నాను, ఆ గుర్తించేవాడు కావాలిగా. మీ పిక్చర్లో ఉన్నారు ఇప్పుడు ఆయన శివ నిర్మాణ డైరెక్టర్ ఇందులో మీరు చెప్తున్న బాబీ సింహ. ఇప్పుడు అక్కడ తమిళనాడుకి వెళితే జిగర్ తండ దాన్నే మొన్న హరీష్ శంకర్ తీశాడు మన వరుణ్ తేజ్ తోటి, గద్దలకొండ గణేష్. ఇట్ ఈస్ ఎ రీమేక్ ఆఫ్ జిగర్ తండ అనే ఒక తమిళ సినిమా బ్లాక్ బస్టర్. దాంట్లో విలన్గా చేశాడు బాబీ సింహ, నేను చెప్తున్న ఈ మచిలీపట్నం కుర్రోడు. అతను నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ విలన్, యంగ్ ఫెలో, తెలుగు కుర్రోడు. ఇప్పుడు మీ దాంట్లో మన దాంట్లో చేస్తున్నాడు. వీళ్ళందరినీ ఫస్ట్ టైము నాకు అమెరికా ఈ మధ్యన నేను నిశ్శబ్దం నిన్ను కోరి కొంత డ్రామా ఫ్యామిలీ సెంటిమెంట్ సీరియస్నెస్ సార్ మీ డీ లాంటి మీ రెడీ లాంటి దూకుడు లాంటి ఇలాంటి కామెడీ కింగ్ ఇలాంటి కామెడీ సినిమాలు సార్ అది మిస్ అవుతున్నాం. అవును కదా, మనం ఎందుకు కామెడీ వదిలేసాం, దేని వల్ల అయితే మనకి ఇంత పేరు వచ్చిందో, ఒక వెంకీ అవ్వచ్చు ఇవన్నీ. వెంకీ మంచి సూపర్ సినిమా, వెంకింగ్ వెంకీతోనే కదా సివిఎల్ నరసింహారావు గారికి పేరు వచ్చింది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆ సినిమానే కదా పేరు తెచ్చింది ఆయనకు మంచి సినిమా. అలాంటి సినిమాలు వచ్చిన ఇది రాసిన మీరు. అవును కదా, మనం ఎందుకు ఆ రూట్స్ వదిలేసాం,
అన్న ఆ ప్రయత్నంలో వెతుకుతుండగా ఒక కొత్త కుర్రాడు అండి భాను, ఈజ్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్, అతను చెప్పాడు ఈ కథ గల్లీ రౌడీ. నేను షాక్ అయిపోయాను. ఆ సినిమాకి ఆ కథకున్న పవర్ ఏంటో చెప్తా మీకు. నేను విని వెంటనే ఎంబీబీ సత్యనారాయణ గారికి అని ఫోన్ వైజాగ్ ఎంపీ, వైజాగ్ ఎంపీ చాలా బిజీ ఉంటాడు సార్, వైజాగ్ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ గారు కూడా దీంట్లో ఉన్నారు కదా, ఆయన కూడా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు డబ్బులు వారివే మీవే? వాళ్ళవే డబ్బులు. నేను ఓన్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఇప్పుడు ఎగ్జిక్యూషన్, క్రియేటివిటీ, స్క్రీన్ ప్లే, ఆర్టిస్టులు మాట్లాడడం, దగ్గర నుండి షూటింగ్ చేయించడం, ఇదే. ఐఎమ్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్. వాళ్ళు ఇన్వెస్టింగ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఫోన్ చేశా, సార్ కథ అదిరిపోయింది, ఇది ఎప్పుడు? నవంబర్ 22-23 తారీఖు చూడండి. అవునా సార్, ఓకే మీరు పంపించండి, రేపు ఖాళీగా ఉన్నాం, జీవీ గారు కూడా ఉన్నారు, ఆయన ఇద్దరు కలిసి వింటాం అనేది. అంటే నేను పంపించానండి, వాళ్ళు విన్నారు, అద్భుతం, ఫ్యాంటాస్టిక్, చేద్దాం. లైన్ ఏంటి అసలు గల్లీ రౌడీ లైన్? గల్లీ రౌడీ ఏంటంటే, ఇప్పుడు మీరు దృశ్యం సినిమా చూశారు కదా? చూసా. దృశ్యంలో ఒక ఒక కుటుంబం అనుకోకుండా ఒక క్రైమ్లో ఇరుక్కుంటారు. ఓకే. ఆ క్రైమ్లోంచి వాళ్ళని ఎలా బయటపడేయాలి అనే హీరో పడే టెన్షను, ఫ్యామిలీ పడే టెన్షనే తపన. ఆ టెన్షను, వాళ్ళు ఎవరిని దొరికిపోతారా అనే టెన్షను, ఇది దృశ్యం. దీంట్లో ఒక కామెడీ యాంగిల్ ఉంటే ఏంటి ఇందులో అన్నదే గల్లీ రౌడీ. దీంట్లో అంటే హీరో ఇప్పుడు ఆ ఫ్యామిలీని బయటపడేయాలి, లేకపోతే వాళ్ళు దొరికారా, జీవితాంతం జైల్లో కూర్చోవాలి. తను ప్రేమించిన అమ్మాయి ఆ ఫ్యామిలీ, రాజేంద్ర ప్రసాద్ కూతురు, అనుకోకుండా ఏదో హెల్ప్ చేయబోయి వెళ్ళి ఏదో అది అట్మాస్ఫియర్ అయ్యి పెద్ద క్రైమ్లు ఇరుక్కుంటారు మొత్తం కుటుంబం. ఓకే. దాన్ని ఎలా బయటపడేశాడు దాంట్లో, కుటుంబాన్ని బయటపడేశాడు హీరో, ఆ బయటపడేశాడు కుటుంబం అందరు కలిసి, దాని నుంచి ఎలా తప్పించుకున్నారు హీరో, ఎలా బయటపడేశాడు, దీంట్లో వచ్చే టెన్షన్లు ఏంటి, ఫన్ ఏంటి, కామెడీ ట్విస్ట్లు ఏంటి అన్నదే గల్లీ రౌడ్. నవంబర్ 22 నేను విని, 24 వాళ్ళు వింటే, డిసెంబర్ 14 షూటింగ్ స్టార్ట్ చేశాం సార్. నెల తిరగకుండా అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది. సెప్టెంబర్లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇదే నెల ఇంకొక 2 వారాల్లో అనుకోండి. ఎస్, సందీప్ కిషన్కి మంచి మార్క్ కాదు, అతని కెరియర్ని, అతని స్టేచర్ని పెంచే సినిమా అవుతుంది. నేను ఫస్ట్ సినిమా చేసిన ప్రతి హీరోది ఆ సినిమా బ్లాక్ బస్టర్. నేను ఫస్ట్ సినిమా రవితేజ్ తోటి వెంకీ చేశా బ్లాక్ బస్టర్, రామ్ తోటి డీ చేశా, సారీ రెడీ చేశా, రెడీ బ్లాక్ బస్టర్, విష్ణుతో డీ చేశా ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్, సూపర్ అది, ఇంకా సినిమా రాదు. ఫస్ట్ ఎట్ మహేష్ బాబుతో దూకుడు చేశా బ్లాక్ బస్టర్, ఎట్ నాగార్జున్ తోటి శివమణి చేశా బ్లాక్ బస్టర్ ఫస్ట్ ఫిలిం. ఇలాగా నేను ఫస్ట్ ఫిలిం ఏ హీరోదన చేస్తే సెంటిమెంట్గా చెప్తున్నాను ఊరికే, ఆ సెంటిమెంట్ దీనికి కూడా పనిచేస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. గల్లీ రౌడీ అన్నది హిలేరియస్. మళ్ళీ ఏమంటారు, నా ఓల్డ్ డేస్, నా ఓల్డ్ ఫిలిమ్స్ తాలూకా ఫన్ను, ఏదైతే ఆడియన్స్ మిస్ అయ్యారో అవన్నీ ఇందులో ఉంటాయి. 14 మంది స్టార్ క్యాస్ట్, వైవ హర్ష, శకలక శంకర్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్, ఇక వీళ్ళు వాళ్ళు కాదు, ఎడ్నాగినీయుడు, ఇంకా అంతమంది ఉన్నారు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐడ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐడ్రీమ్. ఐడ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐడ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐడ్రీమ్.